ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్తీకర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి, మనం ఖచ్చితంగా పాటించవలసిన నియమాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తునే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. అయితే ఈరోజు మళ్ళీ ఒక కొత్త టాపిక్ మీకోసం తీసుకొచ్చాను. టాపిక్ ఏంటి అంటే, మెయిన్ గేట్కి సంబంధించిన వాస్తు నియమాలు ఏముంటాయి. సాధారణంగా ఇల్లు కట్టేటప్పుడు మీరు కేవలం ఒక గేటు ఏదో మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఏదన్నా ఒక ప్లేస్లో పెట్టేసేయడం, అది సరిపోతుంది, అక్కడికి మస్తు అయిపోయింది అని అనుకుంటారు. సో ఒరిజినల్గా గేటుకు సంబంధించిన రూల్స్ ఒక్కొక్క పాయింట్ మనం తీసుకున్నట్లయితే ఒక 40-50 పాయింట్లు అయితే మనకు వస్తాయి. అయితే ఈ 40-50 పాయింట్స్లో మనము ఖచ్చితంగా కొన్ని చూసుకోవాల్సినవి ఉంటాయి. అవన్నీ మనం చూసుకోదగినవే, అవంత శ్రమ పడవలసిన అవసరం అనేది ఉండదు. అయితే ఈ పాయింట్స్ ఏముంటాయి అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలపడం అనేది జరుగుతుంది. అయితే ఈ వీడియో మెయిన్ గేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరికైతే కావాలో ఈ పూర్తి వీడియో చూడండి. మీకు మెయిన్ గేట్కి సంబంధించిన పూర్తి సమాచారం మీకు 100% మీకు దొరుకుతుంది. ఓకే, సో టాపిక్లోకి వెళ్దాం. ఇక చూడండి ఒకసారి అబ్జర్వేషన్. ముందుగా మనం ఒక డైరెక్షన్ తీసుకుంటున్నాం. ఇది ఇంటి యొక్క మొత్తం స్థలం. ఈ స్థలంలో ఇది మనం కట్టుకున్న ఇల్లు. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, 4 డైరెక్షన్స్. నెక్స్ట్ నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్. సో టోటల్ 8 డైరెక్షన్స్ అయినాయి. 8 డైరెక్షన్స్లో మనం ప్రధానంగా గేట్ ఎక్కడెక్కడ పెట్టొచ్చు దీని గురించి ముందు సమాచారం మీకు చెప్తాను. అదేవిధంగా ఎక్కడెక్కడ గేట్ పెట్టకూడదు ఇది కూడా నేర్చుకుందాం. సో ముందుగా అబ్జర్వ్ చేయండి, మనం గేట్ ఏర్పాటు చేయవలసిన స్థలం వచ్చేసి ఈస్ట్. ఈ టోటల్ ఈస్ట్లో సెంటర్ భాగం నుంచి, సెంటర్ నుంచి తీసుకుని నార్త్ ఇక్కడ వరకు, నార్త్ ఈ సెంటర్ అయితే కనుక, ఈస్ట్ ఈ సెంటర్, యాక్చువల్గా ఇది కాదు, ఈ సెంటర్ దగ్గర నుంచి ఈ సెంటర్ అంటే ఇక్కడ వరకు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 10 డిగ్రీస్ వరకు తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కడైనా బాగుంటుంది. బెస్ట్ అయితే ఇక్కడ వరకే. మనకు దీన్ని 9 భాగాలు చేసినట్లయితే ఇది 5వ స్థానం, 4వ స్థానం, 3వ స్థానం. ఇవి పవర్ఫుల్. ఇక్కడ కూడా 5, 4, 3, ఇవి పవర్ఫుల్. అదేవిధంగా ఇక్కడ 5వ స్థానం, 4వ స్థానం, 3వ స్థానం, ఇవి పవర్ఫుల్. ఇక్కడ ఇక్కడ కేవలం 4వ స్థానం మాత్రమే. 1, 2, 3, 4th place ఇస్ ద బెస్ట్ ప్లేస్. మనము గత వీడియోస్లో ఏదైతే మెయిన్ డోర్కి సంబంధించిన నియమాలు నేర్చుకున్నామో, సో సేమ్ విధానం ఇందులో కూడా మీకు వర్తిస్తుంది. అయితే ఇందులో కూడా మీరు చూడండి, మన స్థలానికి మనం మెయిన్ గేట్ ఏర్పాటు చేసుకుంటాం. ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ చేసిన దానికి మెయిన్ డోర్ ఏర్పాటు చేసుకుంటాం. ఈ రెండింటికి వ్యత్యాసం ఏమీ ఉండదు. ఈ స్థలం మీకు ఒక 50 ఫీట్స్ అయితే సెంటర్ పార్ట్ వచ్చేసి 25th ఫీట్లో అక్కడ నుంచి ఇక్కడికి ఒక గేట్ ఏర్పాటు. ఇది 25th ఫీట్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక గేట్ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఒక 10-15 ఫీట్లు, ఇక్కడ ఒక 2-3 ఫీట్లు వదిలినప్పుడు ఇది 30-35 ఫీట్లు మాత్రమే వస్తుంది. ఇందులో సెంటర్ భాగం తీసుకుంటాం. సో ఈ విధానంగా చేసుకోవాలి. కొంతమందికి డౌటు, నాకు ఫోన్ చేసి ఏమడుతున్నారంటే దీంట్లో చూడాలా, దీంట్లో కన్స్ట్రక్టెడ్లో చూడాలా, స్థలంలో చూడాలా. స్థలంలో మొత్తంలో చూడాలి, కన్స్ట్రక్షన్ మొత్తంలో కూడా చూడాలి. సో ఈ రెండు కూడా ప్రధానమైనవే. సో ఇవి మనం పెట్టవలసిన స్థానాలు. అయితే కొన్ని స్థానాలు మనకు సాధారణంగా పనిచేస్తాయి. ఆ స్థానాలు ఏంటి అంటే ఇక్కడ 1, 2, 1, 2, ఇవి మీకు సాధారణంగా పనిచేస్తాయి. ఇక్కడ కనుక మీరు మెయిన్ గేట్ ఏర్పాటు చేస్తే ఇది సాధారణంగా పనిచేస్తుంది. నార్త్ వెస్ట్ ఇది కూడా 1, 2, ఇది కూడా సాధారణంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది మీకు అగ్నిద్వారం, ఇక్కడ కూడా అగ్నిద్వారం. ఇక్కడ మీకు 6-7 ఉంది కదా, ఇది మీకు సాధారణంగా పనిచేస్తుంది. ఇక్కడ 6, 7, 8, 9, ఇందులో ఈ 3 అత్యంత ప్రమాదం, ఇది సాధారణం. సో ఇవన్నీ ప్రమాదకరమైనవి. సో ఈ విధంగా గేట్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు దీని గురించి మీకు ఒక మంచి క్లారిటీ వచ్చేసింది. సో నెక్స్ట్ టాపిక్లోకి చూడండి, మనము ప్రధాన గేట్ ఏదైతే ఏర్పాటు చేస్తామో
ఈ ప్రధాన గేట్ ఎక్కడ ఏర్పాటు చేయాలనేది నేర్చేసుకున్నారు. సో ఎప్పుడైనా ఓపెన్ ఇన్సైడ్ అంటే మనము ప్రధాన గేట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రధాన గేట్ ఏర్పాటు చేసుకునేటప్పుడు ఈ గేట్ బయటి నుంచి మనం ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు గేట్ అనేది లోపలికి తెరుచుకొని ఉండాలి, బయటికి కాదు. మీకు అర్థమైంది పాయింట్? మనం లోపల నుంచున్నాం, బయట నుంచి ఎవరైనా వచ్చారు, ఒకవేళ గేట్ తీయాలంటే కొంచెం వెనుకకు జరగండి అని వాళ్ళని జరిపి మనం గేట్ తీయవలసిన పరిస్థితి రాకూడదు. మనం గేట్ తప్పనిసరిగా ఇంటి లోపలికి తీసుకొని వాళ్ళను ఆహ్వానించే విధంగా మీరు గేట్ ఏర్పాటు చేసుకోవాలి. ఇది మొట్టమొదటి నియమం. మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందా, ఎవరన్నా డబ్బులు తీసుకునే వచ్చారా, లేదంటే మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చిందా, మీరు ఏది వచ్చినా ఒకవేళ గేటు బయటికి పెడితే, అంటే బయటికి తెరుచుకునే విధంగా పెడితే గనక వచ్చిన దాన్ని ముందు బయటికి జరిపి మనం గేటు తీయవలసి వస్తుంది. కాబట్టి గేట్ అయినా మెయిన్ డోర్ అయినా ఖచ్చితంగా మనం లోపలి వైపు తీసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇది చాలా ప్రధానమైన విషయం. దాని తర్వాత చూడండి, సౌండ్. మనము కొంతమంది ఇళ్ళల్లోకి వెళ్తే గేట్ తీసేటప్పుడు కిర్కిర్ 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 సౌండ్ వస్తూ ఉంటుంది. సో ఈ విధమైనటువంటి సౌండ్ ఎట్టి పరిస్థితుల్లో రావద్దు. ఎందుకంటే మనకు పాజిటివ్ ఎనర్జీ లేదంటే ఒక మంచి పేరు ప్రతిష్టలు కావచ్చు, డబ్బుకు సంబంధించి కావచ్చు, ఏదైనా సరే ఇది రావడం అనేది మన ప్రధాన గేట్ నుంచి మన ఇంటి లోపలికి ఎంటర్ అవుతుంది. సో ఈ ఎంట్రెన్స్ అయ్యేటప్పుడు ఇటువంటి నెగిటివ్కి సంబంధించిన సౌండ్స్ రావడం వల్ల దాని యొక్క శక్తి అనేది తగ్గిపోయి మనకు పాజిటివ్ ఎనర్జీ పూర్తిగా అందకుండానే వెళ్ళిపోతుంది. సో ఇట్లా లేకుండా గ్రీస్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఇది చేసుకొని ఆ గేట్స్ పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆటోమేటిక్ డోర్స్. అయితే కొంతమంది ఏం చేస్తారంటే మనము ఇంటి లోపలికి రాగానే మనం ఎందుకు గేట్ తీయాలి, ఆటోమేటిక్ డోర్స్ ఏర్పాటు చేస్తారు. గేటు వాస్తుశాస్త్రంలో ఏం కోరుకుంటుందంటే ఇంటి ప్రధాన వ్యక్తి అతను సొంతంగానే గేట్ తీయడము, ఇంటి లోపలికి రావడము. ఎప్పుడైతే గేట్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది అంటే మీకు వచ్చే ఆపర్చునిటీస్ కావచ్చు, లేదంటే మంచి పేరు ప్రతిష్టలే కావచ్చు, పాజిటివ్ ఎనర్జీయే కావచ్చు, ఏదైనా సరే ఆటోమేటిక్ రావడం, ఆటోమేటిక్ పోవడం అనేది జరుగుతుంది. అంటే మీ చేతిలో ఉండదు, ఏదైనా మీ ఆధీనంలో ఉంచుకోవాలంటే ఆటోమేటిక్ గేట్స్ కాకుండా మాన్యువల్గా మీరు తీసి పెట్టే గేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి దేనికి వర్తిస్తాయంటే తప్పనిసరిగా ప్రధాన గేట్, దాని తర్వాత ప్రధాన ద్వారం, ఇంకా ఇంటర్నల్గా ఏమైనా కావాలంటే మీరు ఏర్పాటు చేసుకోండి, ఏర్పాటు చేసుకోకపోతే మంచిదే. సో ఇది నెక్స్ట్ చౌకోట్ మస్ట్. సాధారణంగా మనం ప్రధాన ద్వారం టూ డోర్స్ ఏర్పాటు చేస్తాం కదా, దీనికి సంబంధించిన బార్డర్ మొత్తం కూడా ఒక చౌకోట్ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా బయట మెయిన్ గేట్ ఏదైతే ఉంటుందో ఈ గేట్కి కూడా ఒక చౌకోట్ ఏర్పాటు చేస్తే కనుక ఈ గేట్కి సంబంధించిన ప్రొటెక్షన్ అనేది దానికి ఉంటుంది. సో ఇది వాస్తుశాస్త్రంలో చెప్పబడింది, ఇది కూడా మీకు మంచి చేస్తుంది. నెక్స్ట్ ఆబ్స్టకల్స్. మనకు సాధారణంగా కొన్ని అంతర్యాలు ఏమొస్తుంటాయంటే మన ప్రధాన గేట్కి ఆపోజిట్లో, ఇప్పుడు మీ గేట్ ఇక్కడ ఉంది, దీనికి ఆపోజిట్లో ఎదురింటి వాళ్ళ కార్నర్ తగులుతుంది. ఎట్లా అంటే ఇక్కడ చూడండి, ఇది మీ ఇంటి గేట్, పక్క వాళ్ళ ఈ విధంగా ఉంది, మీరు ఇక్కడ గేట్ ఏర్పాటు చేశారు, వీళ్ళ యొక్క కార్నర్ మీ గేట్కి తగులుతుంది, ఈ విధంగా ఉండొద్దు. దాని తర్వాత వీధి షూలు ఏదైతే ఉంటుందో వీధి షూలు కూడా ఇట్లా వచ్చి మన గేట్కి తగలకుండా చూసుకోవాలి. ఇది రెండో నియమం. దాని తర్వాత చూడండి, మన గేట్కి ఆపోజిట్ పిల్లర్ రావడము, ఒకవేళ పిల్లర్ కాకపోయినా ఏదైనా పెద్ద పెద్ద చెట్లు రావడము, లేదంటే ట్రాన్స్ఫార్మర్స్ రావడము, లేదంటే కరెంటు సంబంధించిన పోల్స్ రావడము, లేకపోతే మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళగానే ఒక గుంతలాగా ఉండి ఎప్పుడు నీళ్లు స్టోరేజ్ చేసుకుంటూ ఆ గుంతలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ పైకి లేవడము, ఇంటి లోపలికి వచ్చిన గేటు దాటిన తర్వాత గుంత ఉండి మళ్ళీ పైకి రావడము, ఇట్లాంటివి చేసుకోకూడదు. మన ఇంటి లోపల కావచ్చు, బయట కావచ్చు, కంప్లీట్గా నీట్గా స్మూత్గా ఉండే విధంగా మీ ఇంటి యొక్క స్లాబ్ అనేది ఉండాలి. అంటే పైన కానీ కింద కానీ గ్రౌండ్ లెవెల్ అనేది చాలా నీట్గా ఉండాలి. ఓకే, దాని తర్వాత చూడండి, నో బిగ్ గేట్స్ అబోవ్ వాల్. మీ యొక్క ఈస్ట్ కావచ్చు,
వెస్ట్ కావచ్చు, సౌత్ కావచ్చు, నార్త్ కావచ్చు, ఏదైతే వాల్ హైట్ ఉంటుందో వాల్ హైట్కి మించి గేట్ రాకూడదు. ఒకవేళ ఈ విధంగా వస్తే ఆడవాళ్లకు సంబంధించిన కొన్ని రిలేషన్షిప్స్ దూరం అయిపోతాయి. ఇది చాలా ప్రధానమైన విషయం. సో కొన్ని సందర్భాలలో కేవలం ఈ యొక్క గేట్ ఇంట్లో ఉండే ఆడపిల్ల యొక్క పెళ్ళిని కూడా ఆపే అవకాశం ఉంటుంది. సో దీని గురించి తర్వాత నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నెక్స్ట్ సైన్స్ ఆఫ్ గాడ్. సైన్స్ ఆఫ్ గాడ్ అంటే కొంతమంది ఏం చేస్తారంటే దేవుడు యొక్క బొమ్మలే డిజైన్ చేపించి అవి గేట్ మీద పెట్టడం అనేది జరుగుతుంది. మీరు ఇట్లా ఎప్పుడు చేసుకోవద్దు. మీరు చేసుకోవాలనుకుంటే ఓం కావచ్చు, ఓకే, లేదంటే స్వస్తిక్ కావచ్చు, లేదంటే త్రిశూల్ కావచ్చు, ఇట్లాంటివి సైన్స్ ఆఫ్ గాడ్ అనేది మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి అంత దోషం అనేది ఉండదు. కానీ డైరెక్ట్ దేవుడి ప్రతిమలు ఎప్పుడైతే పెడతారో దేవుణ్ణి గేట్ దగ్గర పెట్టేసేసి మీరు ఇంట్లో పడుకుంటే ఇది మీకు బాగా అనిపించదు. ఎందుకంటే మనమేమో ఏసీలో వేసుకొని, ఫ్యాన్లు వేసుకొని, కూలర్లు వేసుకొని ఇంట్లో పడుకుంటామో, దేవుళ్ళు మాత్రం బయట గేట్ దగ్గర కాపలదారులా? తప్పది. సో సైన్స్ కావాలంటే మీరు వేసుకోవచ్చు, దీనికి అంతగా దోషం అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్ గేట్ పీసెస్ షుడ్ బి 2. కొంతమంది ఏం చేస్తారంటే గేట్లు ఏర్పాటు చేసుకోవడంలో ఒక పెద్ద గేటు, ఒక చిన్న గేటు, ఇట్లా చేసుకోకుండా గేట్ యొక్క సైజ్ ఏదైతే ఉంటుందో రెండు పీసెస్ చేస్తే రెండు పీసెస్ కూడా సమాన భాగాలుగా ఏర్పాటు చేసుకోవాలి. సో ఒక గేట్తోని తీసుకొని ఇంట్లోకి రావడము, ఏదైనా కార్ పార్కింగ్ పెట్టుకోవాలంటే రెండు గేట్స్ తీసి రావడం. గేట్ ఎప్పుడు లోపలికే తెచ్చుకోవాలి, ఇది ప్రధానం. నెక్స్ట్ వితౌట్ గేట్ గృహప్రవేశం. కొంతమంది ఇల్లు మొత్తం కట్టేస్తారు, లాస్ట్లో గేట్ ఇంకా ఏర్పాటు చేయలేదు. సో ఎట్టి పరిస్థితుల్లో గేటు ఏర్పాటు చేయకుండా గృహప్రవేశం చేయకూడదు. ఇది శాస్త్ర విరుద్ధం అనబడుతుంది. ఎందుకంటే గేట్ ఎప్పుడైతే ఏర్పాటు చేస్తామో ఆ ఇంటి యొక్క రక్షణ అనేది అది ఏర్పడుతుంది. సో రక్షణ లేకుండా మీరు గృహప్రవేశం చేసినట్లయితే అది వాస్తుకు వ్యతిరేకంగా మీరు గృహప్రవేశం చేసినట్టు అవుతుంది. సో అలా ఎప్పుడు చేయకండి. నెక్స్ట్ మనం ఎక్కడెక్కడ డోర్స్ ఏర్పాటు చేసుకోవాలి, దీని మొత్తం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరికైతే ఈ మెయిన్ గేట్కి సంబంధించి ఇన్ని టాపిక్స్ ఉన్నాయి, సాధారణంగా మీరు గేట్ ఏదో ఏర్పాటు చేసుకొని పెట్టేసుకోవడం అనేది ఉండదు. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్లో మెయిన్ గేట్కి సంబంధించిన పూర్తి సమాచారం మీరు నేర్చుకున్నారు. సో మీరందరూ కూడా ఈ పాయింట్స్ ఒకటికి రెండు సార్లు, ఈ వీడియో ఒక్కసారి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందా లేదా అనేది నాకైతే తెలీదు, ఒకటికి రెండు సార్లు మూడు సార్లు చూస్తే కనుక ఈ వీడియో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. దాని తర్వాత గేట్కి సంబంధించిన పూర్తి నియమాలు మీకు అర్థమైపోయాయి. సో మీరందరూ కూడా నేను ఏదైతే వీడియో అప్లోడ్ చేశానో ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. దాని తర్వాత మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అందించే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ వెంట వెంటనే రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గంట బొమ్మ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మీరందరూ నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.